అంతే తప్ప నువ్వు ప్రజల సొమ్ము దిగమింగుతూ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో ప్రభుత్వ సలహాదారుగా ఉద్యోగం ఎలగబెడుతూ నువ్వు ఇవాళ నీకు ఎలక్షన్ కోడ్ వర్తించదా? నువ్వు అతీతుడువా? ఆకాశం నుంచి వచ్చావా? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వాలన్నా చివరి వారం పేమెంట్స్లో చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన డబ్బుని ముందే జమ చేసి సంబంధిత గ్రామ పంచాయతీలకి జిల్లా కలెక్టర్ల బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇది అనాదిగా దశాబ్దాల తరబడి ప్రతి రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఈ పెన్షన్ తీసుకొచ్చిన చరిత్రే తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వంది. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటారా? ఇవాళ మీరు జబ్బలు తరుచుకుంటారా? బ్యాంకుల్లో డబ్బులు పెట్టాలని తెలీదు, డ్రా చేయాలని తెలీదు, సచివాలయాలకు పంపించాలని తెలీదు. సుమారు 14,000 కోట్లు చివరి 15 రోజులు మార్చి 16 నుంచి 31 లోపు 14,000 కోట్లు మీ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, మీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి డబ్బులు కట్టారు. చివరి 2 రోజుల్లో మార్చి 30, 31న 6,000 కోట్లు, 1,200 కోట్లు, 7,200 కోట్లు డ్రా చేశారు కాంట్రాక్టర్లకి. ఇవన్నీ కనపట్టలేదా సజ్జల? వీటి గురించి మాట్లాడతావా? వీటి గురించి చెప్తావా? మళ్ళీ చెప్తా ఉన్నాం, ఫైనాన్స్ సెక్రటరీ రావత్ కావచ్చు, రైల్వే నుంచి వచ్చిన సత్యనారాయణ కావచ్చు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సీఎం పేషిలో ఈ తతంగం అంతా నడిపిస్తున్న ధనంజయ రెడ్డి కావచ్చు, లేదా దీనికి సహకరించిన ఈ పింఛన మరణాలకి కారణం సీఎం కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సెల్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి, వైసీపీ ప్రభుత్వానికి సహకరించాలని, లబ్ధి చేయాలని, ప్రతిపక్షాల మీద బురద జల్లించాలని, ప్రతిపక్షాలను తిట్టించాలని శవ రాజకీయాలకే మీరు కూడా సహకారం అందించారు. 1వ తారీఖు అకౌంట్లో ఉండి సూర్యోదయం టైంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికి వెళ్ళి, ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, నిన్న 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికి వెళ్ళి 1 రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ కన్సర్న్లో పనిచేశాడు, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడి ఉంది, వృద్ధులున్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పింఛన మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి.